కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు పవర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మనందరికీ తెలుసు కరెంటు అనేది మన సొసైటీకి, మనందరికి కూడా ఆక్సిజన్ లాంటిది, చాలా క్రిటికల్ ఇష్యూ. అటువంటి ప్రాముఖ్యత ఉన్న పవర్ సెక్టర్ని ఏ విధంగా మనము, అంటే క్యాజువల్గా తీసుకోకుండా, పవర్ సెక్టర్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి నిర్ణయం చేస్తే తప్పితే మనము పవర్ ప్రొడ్యూస్ విషయంలో అయినా సరే, ప్రొక్యూర్మెంట్ విషయంలో సరే, విద్యుత్ సంస్థలు బాధ్యతాయుతంగా చేస్తే సంస్థలు లాభాలు నడుస్తాయి, వినియోగదారులకు కూడా తక్కువ ధరకే మనము కరెంటు సరఫరా చేయొచ్చు. అధ్యక్ష, ముఖ్యంగా నిన్నగాక మొన్న సభలో కూడా దీని మీద చర్చ జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన నిర్వాహకం వల్ల ఏ విధంగా అయింది అని కూడా చెప్పింది, కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అయినా నేను కాంట్రవర్సీ, వాళ్ళని విమర్శించాలని చెప్పేసి నాకు ఆ ఉద్దేశం లేదు. కానీ కొన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ అంతా డోల్డ్రమ్స్లో అయింది. అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు. అధ్యక్ష, పదే పదే వాళ్ళు చెప్తుండ్రు రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పేసి. రైతులకు ఉచిత కరెంట్ అనే కాన్సెప్టు ఇంట్రడ్యూస్ చేసింది ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గ్రేట్ లీడరు. రైతుల మీద భారం పడకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేసి మొదలుపెట్టింది. దాని దృష్టిలో ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినాయి, ఇవ్వలేరు అని చెప్పి 100% రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము, ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం ఆ రోజు. ఆనాడే ఆనాటి ప్రభుత్వం రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే రాబోయే రోజుల్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని, అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్ కావచ్చు, సింగరేణి విద్యుత్ కేంద్రం 1200 మెగావాట్లు కావచ్చు, 600 మెగావాట్ల కాకతీయ విద్యుత్ కేంద్రం కావచ్చు, 240 మెగావాట్ల లోయర్ జూరాల హైడల్ కేంద్రం కావచ్చు, 120 మెగావాట్ల పులిచింతల హైడల్ కేంద్రం కావచ్చు, ఆనాడు ప్రణాళికలు రచించి అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు. మొత్తం తెలంగాణ ఏర్పడే నాటికే 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పనులు అప్పుడే స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆనాడు యూపీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానులు చేసుకున్న అమరుల కలను సాకారం చేయాలంటే రాష్ట్రం ఏర్పాటు అయితే, జనాభా నిష్పత్తి ప్రకారం అయితే ఆస్తుల పంపకం విషయంలో 58.32% ఆంధ్రప్రదేశ్కు, 41.68% తెలంగాణకు, అదే విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో సంక్షోభం ఉన్న విద్యుత్ రంగంలో రావచ్చని చెప్పి దృష్టిలో పెట్టుకొని 53.89% తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విభజన చట్టంలో న్యాయం జరగాలని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ చర్యల వల్ల యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం తెలంగాణకు అన్యాయం జరగొద్దని చెప్పి
జనాభా నిష్పత్తిని కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తీసుకున్న చర్యల వల్ల 1800 మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. మరి ఇవన్నీ ఎంతో సెన్సిటివ్ ఇష్యూస్, ఎంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా యూపీఏ ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఈ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయింది అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు లేకుండా కాపాడేందుకు ఆలోచన చేసిన విషయం అధ్యక్ష. అటువంటిది ఈరోజు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు, హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష. మన దురదృష్టం విషయాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మీవే రావాలని అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ స్థాయి ఏందో 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది, మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారంలో మేము వచ్చినాం, వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం, మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేమేం పొరపాట్లు చేసిండ్రు? ఒకవేళ పొరపాటు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు, ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 నిమిషాలు కూడా ఉండలేము, గంటసేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా నడవాలి అధ్యక్ష కరెంటు లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష. చేసిన తప్పులు చాలవని చెప్పి ఇంకా ఉల్టా మేము ఇప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊపిరి నుంచి బయటికి తీసుకొచ్చి గాడిలు పెట్టి వినియోగదారులందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఒక పాజిటివ్ థింకింగ్ తోటి, కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం. ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి, మీరేమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి, మేము ఫాలో అవుతాం 100%. కానీ అది లేదు.
మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా నష్టం చేయాలని చూస్తుంది సభలో కానీ బయట కానీ. దయచేసి ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా ఏం కోరుతున్నారంటే, నిన్న కూడా గౌరవ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అధ్యక్ష ఆయన అంటే గౌరవం ఉంది సభ్యులు సీనియర్ నాయకులు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు అవసరం అధ్యక్ష? ఇది 10 ఏళ్ల పాటు మీకు అవకాశం వచ్చింది, కొన్ని మంచి పనులు చేసిండ్రు, కొన్ని తెలిసి తెలియక తప్పులు చేసిండ్రు. విద్యుత్ రంగంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం విషయంలో కావచ్చు, అది ప్రజలందరికీ అర్థమైపోయింది. అక్కడ కూర్చున్నారంటేనే, మిమ్మల్ని అక్కడ పంపించినారంటేనే అర్థమైంది ప్రజలు మార్పు కోరుకుండ్రు. మేము అనుకున్నంత స్థాయిలో మాకు అభివృద్ధి జరగలేదు, న్యాయం జరగలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు, కాబట్టే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇటుపక్క కూర్చోబెట్టిండు. దాన్ని బ్రాడ్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా ఒక ఉత్తమ విమర్శకులుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలన్న ఆలోచన చేయాలి తప్పితే, ప్రతిదాన్ని మీరు మేము చెప్పిన దాన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు అధ్యక్ష. ఈ సభల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు కూడా చెప్పడం ఇంతవరకు మేము చేయలేదు. బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈరోజు చాలామంది మాట్లాడేది ఉందన్నారు, తక్కువ సమయం తీసుకోమన్నారు, ఏం బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే మిగతా సభ్యులందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష. కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, పవర్ సెక్టర్. ఈ పవర్ సెక్టర్లో గత 10 ఏళ్ల కాలంలో ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు, ఉదాహరణకు అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అధ్యక్ష, వీళ్ళు భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసిండ్రు. మేము ఇంతకుముందుకు చెప్పినట్టు 2960 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణ వచ్చే నాటికి ప్రాసెస్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది మేము చేసినాం అని చెప్పుకుంటున్నాం, పర్వాలేదు చెప్పుకొని ఏం కాదు, మంచి పని చేసినాం. మేము స్టార్ట్ చేసిన పనులు, మేము ఇల్లు కట్టిన తర్వాత సున్నం వేసి మేమే ఇల్లు కట్టినాం, ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం, అవుటరింగ్ రోడ్ మేమే చేసినాం, అన్ని మేమే చేసినాం, పవర్ ప్లాంట్ మేమే కట్టినామని చెప్తుండ్రు. మీ మొదలుపెట్టి 90% కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లో పర్వాలేదు మాకు. మేము దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలే. మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు అన్నీ కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిది, రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తున్నాం. కానీ మీ